ప్రతి సంవత్సరం ఇరవై వేలు అని లక్ష కోట్ల బడ్జెట్ పెడతా బీసీలకు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం పన్నెండు వేలు కోతవాడే అధ్యక్ష మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పన్నెండు వేలు నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నా లేదా ఒక్కసారి అదనంగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అధ్యక్ష రెండో అధ్యక్ష మీరు నలభై రెండు శాతం పెంచుతానన్నారు వచ్చే స్థానిక సంస్థలు జెడిపిసి ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష సర్పంచ్ ఉంది కదా అందులో మాకు నలభై ఏడు శాతము వాటా మాకు ఇవ్వాల్సిందిగా లోపలే ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే చేసి మాకు ఆ స్థానిక సంస్థ లోపల వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మా పార్టీ పరంగా ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ ఏది కామారెడ్డిలో ఉన్న డిక్లరేషన్ గవర్నింగ్లు సి మన సిద్ధారామయ్య గారు రావడం జరిగింది అధ్యక్ష మేము కూడా విన్నాను అది చాలా సంతోషపడ్డాం మా వర్గాలకి సంతోషపడ్డాం రెండోది అధ్యక్ష एसि एस लागने सब प्लास्टा मैं क्लीयर सब प्लास्ट दिन पे महात्मा ज्योतिबा फुले बीसी सैनर अद्यक्ष चाल सतोषम अद्यक्ष दाखी चतबद्धता कलचे लक्ष रूप बडजेट पड़ता अद्यक्ष वी आल आर्टिट फर्न ऐक् बडजेट सर सारी लक्षक तो सर अक्ष तो गौरव मुख्यमंत्री गौरव मुख्यमंत्री रेवं रेडी उन् ఎంబీసీ ఎంబీసీని గుర్తించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎంబీసీలు మహా బీసీలు వేరు ఎంబీసీలు వేరు వాళ్ళను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష కాబట్టి ఎంబీసీలను అందని విధంగా బాహ్య ప్రపంచాన్ని పనిచేసి వాళ్ళ గురుకులాల్లో రిజర్వేషన్ ఉండదు అధ్యక్ష మొన్న ఒక అడుగు ముందేసి ఈ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఇస్తా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎంబీసీకి మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఇస్తారో అని చెప్పాల్సిన బాధ్యత వారు ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కావాలని డిమాండ్ చేస్తున్నా ఒక బీసీ మంత్రి కాకుండా ఇంకొక రెండు బీసీ వర్గాల మంత్రి కాకుండా ఎంబీసీ కూడా మంత్రిత్వం మీరు ఇచ్చిన హామీ నేను ఎక్కువ ఐమ్ నాట్ డివైటింగ్ అధ్యక్ష మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి గుర్తు చేస్తున్నా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు మీరు ఇస్తారని చెప్పి అధ్యక్ష ఇంకోటి చాలా బీసీ వర్గా అందరి విధంగా ఒక శుభార్త అయిపోయింది మీరు అధ్యక్ష మెగా కంపెనీలే కాదు పెద్ద పెద్ద కంపెనీలే కాదు కాంట్రాక్ట్ వాళ్ళేస్ట్ కాదు మా బీసీ బిడ్డల్లో కాంట్రాక్ట్ అవతారం పెట్టాలని చెప్పి చాలా రిజర్వేషన్ అన్న నీకు నలభై రెండు శాతం కూడా గవర్నమెంట్ వర్క్లో కూడా రిజర్వేషన్ ఇస్తాను అధ్యక్ష అది చాలా సంతోషం అధ్యక్ష ఎందుకంటే మా బీసీ వర్గాలైన కూడంగా కులవృత్తులకే పరిమితమైనవి మా కులవృత్తుల పే ఏం చేయలేదు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద పాయిల్ కట్టాలంటే మాకు అంత శక్తి లేదు మాకు రిజర్వేషన్ రాదు మాకు వచ్చారు వచ్చేవరకే కొట్టుకోబోతారు కాబట్టి మాకు బీసీ కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ వాళ్ళకు మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారు చాలా సంతోషం అది కూడా మీరు ఎప్పుడు కల్పిస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది అధ్యక్ష గవర్నమెంట్ హాక్లలో మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను చెప్పిన అధ్యక్ష అదే అప్పుడు మా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు లిక్కర్కి ఎక్కువ సంబంధించింది గౌడ సోదరులు ఉంటారు కాబట్టి వైన్స్లలో గౌడ సోదరులకు బాధితం ఇవ్వాలని చెప్పేసి ప్రప్రతంగా మేము పదిహేను శాతం రిజర్వేషన్ గౌడ సోదరుల కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష వైన్సులు ఎందుకు కానీ అందులో పదిహేను శాతం గౌడ సోదరులకు కేటాయించడం జరిగింది తద్వారా చాలా మంది గౌడ సోదరులు ఈ వయన్సులు నడుపుతున్న అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ వృత్తి అది కాబట్టి కానీ ఈ ప్రభుత్వం ఒక ముందడుగు వేసేసి వారికి పదిహేను శాతం కాదు మేము ఇరవై శాతం ఇస్తా ఉన్నారు చాలా సంతోషం వెనుకబడిన కులాలకు చదువు లేని వారి కూడా మాకు ఇది ఒక చాలా అవసరం పడుతుంది అధ్యక్ష ఇరవై శాతం రిజర్వేషన్ వయన్స కేటాయించుకుంటూ కూడా మిగతా మున్నూరు కాపు విశ్వబ్రాహ్మణ పద్మశాలి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చాలా సంతోషం అధ్యక్ష మీరు మాకు వయన్శలల్లో మా వెనుకబడిన కులాగుడంగా రిజర్వేషన్ కల్పించాలి ఎప్పుడు కల్పిస్తారో చెప్పండి దీన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకుంటూ మిగతా మా వర్గాలు కూడా కల్పిస్తా అని చెప్పి ఏదైతే మీరు డిక్లరేషన్ ఆఫ్ ద కామారెడ్డి చెప్పారో అందులో భాగంగా మాకు ఇది ఈ అసెంబ్లీ తర్వాత మాకు ఈ చట్టబద్ధ కల్పించమని చెప్పేసి ఈ దేశం కల్పించమని మాకు కోరుతున్నాం అధ్యక్ష ఇది మేము ఒక్క డిమాండ్ అధ్యక్ష మీరు చెప్పిందానే మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అన్ని జిల్లా కేంద్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ తర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తాం అధ్యక్ష చాలా చాలా సంతోషం మేము ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తాం అధ్యక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐక్యత భవనం ఎప్పుడు కట్టిస్తారు ఒక్కొక్క భవనాన్ని యాభై కోట్ల తక్కువ కాకుండా కట్టిస్తా అని చెప్పారు అధ్యక్ష దాన్ని ల్యాండ్ ఎక్కి తొందర చేసుకొని దానికి జియో ఇచ్చేసి టెండర్ ఫర్ చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ఐఎమ్ నాట్ డిమాండింగ్ ఇట్స్ మీ చెప్పిన హామీ లేదు సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష డెఫినెట్లీ వారికి హక్కు ఉన్నది వారు మా మేనిఫెస్టో పరంగా ఉన్న అనేక అంశాల విషయంలో మేము కూడా తగు విధమైన వారికి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా చెప్తాం కానీ ఈరోజు ఒక ప్రధానంగా హిస్టారికల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రధానమైన ఘట్టాన్ని మొదలు పెడతా ఉన్నాం దేశంలోనే ఒక ఉదాహరణగా నిలబడాలని ఈరోజు సర్వేకి సంబంధించి మీ మంచి సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు మీరు చెప్పే ప్రతి మేనిఫెస్టో అంశాన్ని కూడా సంబంధిత మంత్రి గారు వేరే రూపంలో వస్తే మీరు అనుమతిస్తే తప్పకుండా దాని పరంగా కూడా చర్చకు సిద్ధం అధ్యక్ష కానీ గౌరవ సభ్యులు మాజీ మంత్రివర్లను కోరుతా ఉన్నాం ఈరోజు సర్వేకి సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు పెద్దలు ఫ్లోర్ లీడర్ గారు ఆపోజిషన్ ఫ్లోర్ లీడర్ గారు కేసీఆర్ గారు కూడా వచ్చి ఎందుకంటే హిస్టారికల్ అంశం నడుస్తూ ఉన్న సందర్భంలో వారు కూడా వచ్చి వారి అలా వారి అనుభవ రీత్యా రేపు రాబోయే కాలంలో మన రాష్ట్రానికి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా వారి అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు నడుద్దామని ఆలోచన చేసే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష నేను గౌరవ సభ్యులు మరొకసారి కోరుతా ఉన్నా లెస్ రిస్ట్రిక్ట్ దిస్ డిస్కషన్ విచ్ వాజ్ అలౌడ్ బై హాన్రబుల్ స్పీకర్ కొద్దిగా సర్వేకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ఈ విధంగా ఉంటే బాగుంటాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయి